పంపించాలంటే ఒంటరిగా అనంటే బాగా ఇదవుతూ ఉంటారు ఏ జాబ్కైనా. కానీ మీ ఫ్యామిలీ అందరు కలిసి మీకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని జ్యుడిషియల్ సైడ్ పంపించారు. అసలు మొత్తం ఇప్పుడు మీరు 6 టైమ్స్ ట్రై చేశారు, ఫస్ట్ టైం నుంచి 6 టైం వరకు, అసలు ఆ ట్రాక్లో ఎక్కడ మిస్ అయింది మీ జాబ్? ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అట్లా? అది ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాను. ఫస్ట్ చేసి చూద్దాము, అందరూ వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కాబట్టి, వాళ్ళు కాలేజ్ నుంచి చదువుకొని వచ్చేసి అందరూ ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే అందరితో పాటు ఆ ఫస్ట్ నోటిఫికేషన్ రోజు ఏమైందంటే, నాకు 2 డేస్ బిఫోర్ ఎగ్జామ్ ఉందనగా సడన్గా ఈయనకు మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చేసింది. ఆ రోజు మళ్ళీ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసాం, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది ప్రిలిమ్స్. ఇంకా నేను అనుకున్నాను వద్దులే, ఇంకా నాకు ఇదే సరిపోతుంది, ఈ నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తానులే అన్నాను. అనుకోకుండా ఒక 2 అవర్స్లోనే ఈయన మళ్ళీ ఐసీయూ నుంచి వచ్చేసారు, రూమ్కి షిఫ్ట్ చేశారు. నేను బాగానే ఉన్నాను అన్నారు ఈయన. ఇంకా అనేసి ఈయన ఏమన్నారంటే, తమ్ముడు ఉన్నాడు తీసుకెళ్ళడానికి, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నా కోసమని ఎగ్జామ్ ఆపకు అన్నారు. అనగానే ఆయన హాస్పిటల్లో ఉండగానే ఆ నెక్స్ట్ డేనే వెళ్ళి ప్రిలిమ్స్ రాసేసి వచ్చాను. అది ఎక్స్పీరియన్స్డ్గా తీసుకున్నాను ఫస్ట్ టైం. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లాగూ రాదు, ఎందుకంటే నేను ప్రిపేర్ తక్కువగా అయ్యాను, అది ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ అవుతూనే తెలుస్తుంది కొంచెం ఈ టెన్షన్లో కూడా ఉన్నాను అనుకొని రాసేసి వచ్చాక మాకు 60 అట్లా ఉంటాయి కట్ ఆఫ్, 60-65. అప్పుడు నాకు 59 మార్క్స్ ఏమో వచ్చాయి, ఒక్క మార్కు కట్ ఆఫ్తో పోయింది. అంటే నువ్వు చదవకుండానే కాలు వెళ్ళి రాస్తేనే నీకు 59 వచ్చాయంటే, నువ్వు చదివితే నీకు ప్రిలిమ్స్ వచ్చేస్తాయి కదా అని మా తమ్ముళ్ళు అన్నారు. సో దాన్ని తీసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ప్రిపేర్ అవ్వదు అనేసి అని అన్నారు. కానీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అని అంటే ఫైనాన్షియల్గా ఒకటి, రెండు తను వదిలిపెట్టేసి నేను అది అంత దూరము దిగ్విజయ్ వెళ్ళాలన్నా నాతో నవ్వలేదు. యాక్చువల్గా పల్సర్లో వెళ్ళాను, వెళ్ళి ఒక 1 డేనే అండి, 1 డేనో 2 డేస్ ఉన్నాను. కానీ మళ్ళీ నేను నాకు చూసుకోవడానికి ఇమీడియట్గా కుదరలేక నేను వచ్చేసాను, ఇంకా నేను చేయలేనండి అని చెప్పేసి అని 2 డేస్ వెళ్ళి రిటర్న్ వచ్చేసాను. కాకపోతే కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాను, ఇంకా బుక్స్ ఏమైనా కావాలంటే దానికి సంబంధించిన బుక్స్ తీసుకొని మా ఫ్రెండ్స్తో కానీ ఇంకా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో పాటు అందరం వాట్సాప్లో ఉండేవాళ్ళు, ఉండి డౌట్స్ క్లారిఫై చేసుకునేవాళ్ళం. ఇంకా వాళ్ళు కూడా నువ్వు వెళ్ళలేవు కాబట్టి అని చెప్పి నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. సెకండ్ అటెంప్ట్లో అది కూడా మాకు, సెకండ్ అటెంప్ట్ వెళ్ళాను ప్రిలిమ్స్లో, అది కూడా సేమ్ మార్క్స్లో వచ్చేసాయి. సేమ్ మళ్ళీ అదే మార్కులు వచ్చాయంటే మళ్ళీ ఏం తప్పు, సేమ్ తప్పు చేశాను, కనీసం ఒక మార్క్ కూడా ఎక్కువ రాలేదు, మళ్ళీ అవే మార్క్తో మళ్ళీ ప్రిలిమ్స్లో వచ్చేసాను అని ఇంకా ఇలా కుదరదని అప్పుడు ఇంకా యూట్యూబ్లో కొన్ని చూశాను ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేసి అని. అంటే వాళ్ళ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు యూట్యూబ్లో చెప్తున్నారు హిందీలో, అలా ఆ ఛానల్స్ చూసేసి అసలు ప్రిలిమ్స్ ఎలా రాయాలి, ఏంటి మిస్టేక్స్, ఏంటి నాకేంటంటే జస్ట్ చదువుకుంటూ వెళ్ళాను కానీ ప్రాక్టికల్గా చేయలేదు నేను. సో ఆన్లైన్లో ప్రాక్టికల్గా అప్పుడు నేను ఆబ్జెక్టివ్ టైప్ చేయడం స్టార్ట్ చేశాను. చేస్తే అప్పుడు 3rd అటెంప్ట్లో నాకు టైం 85 మార్క్స్ వచ్చేసాయి ప్రిలిమ్స్. సెకండ్ ఏమో ఉన్నాను అనుకో, ఫస్ట్ సెకండే ఉన్నాను. సో ఓకే ఉన్నావు కదా, ఇంకేంటి వచ్చేసావు ఒకటి వరకు అనేసి అని అట్లా మెయిన్స్లోకి వచ్చేసరికి మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్. అప్పుడు 2018లో మాకు సపరేట్ అయిపోయింది, సపరేట్ అయిపోయి ఒక 1 ఇయర్ మొత్తం క్యాన్సిల్ చేసేసారు ఎగ్జామ్స్, రాసిన ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి. మళ్ళీ 2019లో మళ్ళీ రాశాను, ప్రిలిమ్స్ వచ్చేసింది. మెయిన్స్లో సేమ్ మళ్ళీ అక్కడికి వచ్చాక ప్రాక్టికల్గా ఫస్ట్ అన్నట్టు మాకు అప్పుడు, అంతకుముందు 100 మార్క్స్కి పూర్తి పేపర్ ఉండేది సివిల్ అండ్ క్రిమినల్. మాకు వచ్చి అప్పుడే 2019లో ఇంట్రడ్యూస్ చేశారు సివిల్ వేరే క్రిమినల్ వేరే, దాంతోపాటు ఇంగ్లీష్ అని చెప్పి 3 పేపర్స్ పెట్టారు. అది ఎవరికీ తెలీదు, అది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి తెలియదు పేపర్ ఎలా ఉంటుందో, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ అది. 2019లో నాకు ఇంగ్లీష్లో ఇబ్బంది అయింది, అట్లా సివిల్ క్రిమినల్ వచ్చేసింది కానీ ఇంగ్లీష్లో రాలేదు, ఆ అటెంప్ట్ పోయింది. పోయాక సరే దీన్ని బట్టి మళ్ళీ తీసుకోవచ్చు నెక్స్ట్, దీంట్లో ఏం తప్పు చేసి మెయిన్స్ వరకు ఒక స్టెప్ ఎక్కావు కదా అన్నారు, ఒకటి ఎక్కావు కదా ఇంకా టెన్షన్ పడకు అనేసాను అనగానే అప్పుడు రెండు వేరైపోయాయి, ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ. సో ఇక్కడ 2020లో ఇక్కడ పడింది, ఆంధ్రలో పడలేదు, మళ్ళీ వెళ్ళి తెలంగాణలో రాశాను. తెలంగాణలో రాస్తే దాంట్లో కూడా ఇంగ్లీష్ మార్క్స్ ఇంతవరకు రాలేవండి, బట్ దాంట్లో ఏదైందో దాంట్లో కూడా పోయింది, మెయిన్స్లోనే పోయింది అది. అదే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాలో రాశాను. ఇంకా ఆంధ్రాలో రాశాక ఆంధ్రాలో 2 ఎగ్జామ్స్, అది 20 అండ్ 21. ఆంధ్రాలో కూడా అందులో కూడా సేమ్ మెయిన్స్లోనే ఒక 2 మార్క్స్ ఏమో నాకు సబ్జెక్ట్లో, మిగతా వాటిలో అన్ని 70s వచ్చాయి, ఒక సబ్జెక్ట్లో 2 మార్క్స్ తక్కువ వచ్చాయి నా బార్డర్కి, మెరిట్లో పోయింది అది. అది పోయింది, సెకండ్ దాంట్లో వచ్చేసింది ఇంకా టాప్ అదే ఆంధ్రాలో. ఓకే, మీకు అసలు దీనికి సంబంధించి జ్యుడిషియల్, ఇప్పుడు యూపీఎస్సీ లాగానే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది అంటారు, అంటే
మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏం అడిగారు అసలు? ఇంటర్వ్యూలో అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుందండి. అంతే, సబ్జెక్ట్ ఉంటుంది, మన పర్సనాలిటీ చూస్తారు, అంతే. అంటే మన ఇంతవరకు ఫేస్ చేసుకొని వచ్చాం కదా, దాన్ని బేస్ చేసుకునే ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, అంటే మిమ్మల్ని ఈ రిలేటెడ్గా మీరు ఇది ఎన్నో టైం ఎగ్జామ్ అటెంప్ట్ చేయడము అలాంటివి కొన్ని అడుగుతారు. అందరికీ ఒకేలా ఉండవు కదా, అవి అడుగుతారు. ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఎన్ని రోజులు పట్టింది అని అడుగుతారు. జస్ట్ అవి అడిగిన తర్వాత టోటల్లీ సబ్జెక్ట్ వెళ్తారు. ఓకే, ఫైన్. అంటే అంటే నాకు ఒక్కటే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నాకు ఎక్కువ బేసిక్గా తెలియదు. అంటే ఇంకా సబ్జెక్ట్ సంబంధించి మన పర్సనల్గా వెళ్ళి మాత్రం అంత డీప్గా అడగరండి. ఓకే అండి, మనకు వాళ్ళకి కావాల్సింది ఏంటి, మనం ఏంటి, ఏం చేస్తాం, ఎప్పుడు అయిపోయింది, ఏమేమి చేశారు మీరు, ఆ తర్వాత సబ్జెక్ట్ ఓరియంటెడ్ అడుగుతారు అంతే.